శ్రీ మీ ఫస్ట్ ఎన్కౌంటర్ ఆయనతో మీ పరిచయం ఎలా అయింది మీ ఫస్ట్ మీట్ ఏం మాట్లాడుకున్నారు సో ఎలా జరిగింది అంటే ఇక్కడ మన ఫిలిం నగర్లో ఎంటర్ అవగానే అంతకుముందు వాళ్ళ హౌస్ ఉండేది ఇప్పుడు దాన్ని ఏమంటారు డెవలప్మెంట్కి ఇచ్చేశారు సో అక్కడ రెండు పబ్స్ పెట్టారు హార్బర్ ఒకటి ఎఫ్ క్లబ్ అని చెప్పి సో అది నా ఫ్రెండ్ది అది నా ఫ్రెండ్ నిర్వహిస్తున్నారు అక్కడ ఫ్యాషన్ షో ఏదో పెడితే ఫ్యాషన్ షో గురించి చూద్దామని చెప్పేసి నేను కూడా మోడల్నే కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను సో అప్పుడు అభిరామ్ రావడం జరిగింది సో ఫ్రెండ్ త్రూ అక్కడ అబ్బాయితో పరిచయం అయింది ఓకే అండ్ దెన్ ఆ టైంలోనే యూ స్పోక్ ఆఫ్ ఆపర్చునిటీస్ తను ఎప్పటి నుంచో ఒక దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి నా ఫేస్బుక్లో మెసేజెస్ చేస్తున్నాడు అది కూడా ఉన్నాయి సో అతను మెసేజ్లు చేస్తుంటే నేను ఎప్పుడు తనకి రిప్లై ఇవ్వలేదు ఎందువల్ల అంటే మీరు ఎందుకు ఇగ్నోర్ చేశారు నాకు చాలా మెసేజెస్ వస్తాయండి 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు నాకు రకరకాల మెసేజెస్ వస్తాయి అయినా నాకు ఇలా జరుగుతాయనే నాకు భయం ముందు నుంచి ఉంది కాబట్టి అమ్మ పెద్దోళ్ళతో నాకు ఎందుకు వచ్చింది నాకు వచ్చినప్పుడు చూసుకుందాంలే ఆఫర్ అన్నట్టు నేను డినై చేశాను నేను ఈయనే కాదండి చాలా మంది మెసేజ్లు చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి వచ్చిందంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు అమ్మాయి నెంబర్ దొరికిందంటే హాట్ కేక్ ఇంకా ఎలా అయినా మాట్లాడచ్చు ఏమన్నా మెసేజ్లు పంపచ్చు పిచ్చి పిచ్చి బూతులు సైట్లు పంపించవచ్చు వాళ్ళ ఇష్టం ఇంకా సో అలా నేను ఎప్పుడు నేను మెసేజ్ ఇవ్వడం కానీ రిప్లై చేయడం కానీ లేకపోతే కలుద్దాం చూద్దాం అన్నట్టు పెట్టాను కానీ ఎప్పుడు నేను అతన్ని కలవలేదు మన ఒక సంవత్సరం క్రితం అనుకుంటా కలిసింది అతన్ని